ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. నిర్మలా సీతారామన్ ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి రివార్డు అందింది. దీని విలువ 344 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని కేంద్రం రివార్డుగా ఏపీ ప్రభుత్వానికి అందించనుంది. కేంద్రం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా పౌర సంస్కరణలను అమలు చేసిన రెండు రాష్టంగా ఏపీ నిలిచింది. మధ్యప్రదేశ్ తొలిస్థానాన్ని ఆక్రమించింది. ఈ రెండు రాష్టాలకు అదనంగా 1,004 కోట్ల రూపాయల మొత్తాన్ని రివార్డు ప్రకటించింది. తెలంగాణకు 179 కోట్ల రూపాయలను రివార్డుగా మంజూరు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పన్నుల రాబడి సక్రమంగా లేకపోవడం, మూలధన వ్యయంలో లోటును ఎదుర్కొంటున్న రాష్టాలకు ఆర్థికంగా వెసులుబాటును కల్పించడం ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకం కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈ నిధులను మంజూరు చేసింది. ఈ విభాగం ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతోంది. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రగతి కనిపించిన రాష్టాలకు ఈ స్కీమ్ కింద నిధులు మంజూరు చేస్తారు. పట్టణ స్థానిక సంస్థల్లో జగన్ సర్కార్ కొన్ని విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో పౌర సంస్కరణలను తీసుకుని రావడం ద్వారా పరిపాలనను మరింత సరళీకరించినట్లు పేర్కొంది. దీంతో పాటు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సంస్కరణలను తీసుకొచ్చిందని తెలిపింది. 4 ఇంట్లో 3 సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తున్నందున రివార్డు కింద ఏపీకి అదనంగా 344 కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో 172 కోట్ల రూపాయలను విడుదల చేసింది కూడా. మూలధన వ్యయం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం 9,880 కోట్ల రూపాయలను కేటాయించింది. తాము సూచించిన పౌర సంస్కరణల్లో ప్రగతి కనబరిచిన 27 రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని పంచుతోంది. ఇందులో ఏపీ 344, మధ్యప్రదేశ్ 660 కోట్ల రూపాయల రివార్డును కేంద్రం ప్రకటించింది. ఆయా రాష్ట్రాలకు అదనంగా 1,004 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ను ప్రకటిస్తామని తెలిపింది. పట్టణాలు, స్థానిక సంస్థల్లో ఆరోగ్యం, గ్రామీణాభివృద్ది, మంచినీటి సరఫరా, జలవనరులు, విద్యుత్, రవాణా, విద్య రంగాల్లో మెరుగైన పురోగతి కనిపించిన రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని కేటాయిస్తోంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇది జగన్ సర్కార్ కు మంచి ఊరటనిచ్చే అంశం, గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.